ఈరోజు మనం టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించమని చాలా ఈమెయిల్స్ వస్తున్నాయి మాకు. ఇది చాలా సింపుల్గా చేసుకునేటువంటి వంట అండి. దీనికి కావాల్సింది ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, అలాగే పసుపు, ఉప్పు, కారం, ఆఫ్కోర్స్ నూనె కూడా కావాలి. మీ దగ్గర స్టవ్ ఉంటే కనుక స్టవ్ మీద బాణీ పెట్టుకుని అందులో నూనె వేసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక రైస్ కుక్కర్ తీసుకుని అందులో నూనె వేసుకుని కొంచెం కాగనివ్వండి. నూనె వేడెక్కుతుంది కదా. చాలామంది ఈ కర్రీతోనే వంట చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట, ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోయే వంటకం కాబట్టి. ముందుగా ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. అవి బాగా అవ్వాలండి, లైక్ బ్రౌనిష్ కలర్ రావాలి, ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయండి, చూసారా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇవి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ఇందులో మనం ఈ టమాటాస్ని వేసుకుందాం. దీనికి ఏ విధమైనటువంటి కుకింగ్ స్కిల్స్ అవసరం లేదండి, ఎందుకంటే ఒక నిమిషం ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇందులో ఉల్లిపాయలు, టమాటాస్ రెండు కూడా పచ్చివి కూడా మనం తినగలుగుతాం కాబట్టి ఒకవేళ కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా ఈ కూర మనం తినగలుగుతాం. ఓకే బాయ్స్, సో నా ఇందులో మనం పసుపు, అలాగే సరిపడినటువంటి ఉప్పు. ఉప్పు కావాలంటే ముందు తక్కువ వేసుకొని సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు అనే పదార్థాన్ని మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ కారం మాత్రం వేసిన తర్వాత కొంచెం ఉడకాలి కూర, లేదంటే కారం వాసన వస్తుంది కదా. ఇంచేత రైట్ వేసేసాం మనం. పసుపు, ఉప్పు, కారం వేస్తాం. సో ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడే ఇందులో కొంచెం వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకుని మూత పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది కుక్ అయిపోతుంది. లెట్ ఇట్ కుక్, ఉడుకుతుందండి. జనరల్గా రైస్ కుక్కర్లో వండుకుంటే కనుక ఇది ఉడికిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే బటన్ వామ్లోకి వచ్చేస్తుంది. రైస్ కుక్కర్ వామ్లోకి వచ్చిందండి, అంటే అయిపోయినట్టుంది కూర. అయిపోయింది సార్, చూడండి చక్కగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకోవచ్చు. ఇంతేనండి, టమాటా కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కలుపుని తింటే చాలా బాగుంటుంది. ఓకే, ఇది స్పెషల్గా మాకు రాసినటువంటి బ్యాచిలర్స్ కోసం తయారు చేసిన కూర ఇది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మా గో తెలుగు మ్యాగజైన్కి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోరు కదా. థ్యాంక్ యూ.